말해 보인다. 휴휴. ఉదయం 11 అయినా నిద్ర లేవని ఎద్దావా? ఇంత అర్జెంట్గా ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు వైన్ షాపులు కూడా తెరుచుండ్రే. ఏమండి విజయేంద్ర ప్రసాద్ గారు, మనుషులు మారతారంటారా? అయ్యో ఎందుకు మారండి, మా వాణి చూడండి, రేపో మాపో డైరెక్టర్ అయ్యి రాజమౌళి బొచ్చు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ బొచ్చులో రాయి పడకుండా చూసుకోండి. మీ బేవర్స్ ఏంటి బుద్ధిమంతుడైనట్టున్నాడు? ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అవ్వరా అంటే నా మాట విండు. నా పరిస్థితి పండగ అయిపోయిన తర్వాత పీకేసిన ఫ్లెక్సీలాగా ఉందండి. అయ్యో ఒక పక్క పెళ్లికి ఎదిగిన కూతురుందండి. మీరేం కంగారు పడకండి, మీకున్న పేరుకి మీ అమ్మాయి గుణగణాలకి ఏదో ఒక రోజు శ్రీమంతుడు లాంటి కుర్రాడు మీ ఇంటి తలుపు తడతాడు చూడండి. మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని అసలు పెళ్లే వద్దుంటుంది సిరి. పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యతలు తీర్తాయేమో గాని సిరిని వదిలిపెట్టి నేను ఉండగలనా? పిల్లలంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలీదా సత్యమూర్తి గారు. గోడలకు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసుకునే స్థాయి వరకు చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు నా కొడుకు ఆ కష్టాలు పడకుండా నాకంటే గొప్పవాడిగా బ్రతకాలనేదే నా ఆశ అండి. వస్తానండి. అలాగే అలాగే. బాబా ఏంది ముష్టోల మహాసభ? నీకెందుకో? మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. బొమ్మలా? ఎందుకు? నీకెందుకు? ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది. ఎగ్జిబిషన్? థ్యాంక్ యూ తాత. అమ్మా ఈ పనికిరాని వస్తువులతో మీరేం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి. మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా. ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత, మనసు ఉండాలి అంతే. ఏం క్యారెక్టర్ రాతేంది రే డోలు, నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది, దీన్ని చెత్తతోనే పడేయా. రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది, వెళ్దాం పద. పదవా ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళరా బాబు. అసలు ఏం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పవాడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు, నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు, దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు పెళ్ళి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది, పోయి పోయి ఆ కార్తీక్ గారిని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా, ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్యా. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవమేం ఉంటుందన్నయ్యా? అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యా? నీకు సంబంధించింది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడుపులో కలిసి ఉండలేం కదన్నయ్యా. నాన్న మీద ప్రేమ కన్నా కోపమే ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. నాన్న నన్నే అర్థం చేసుకోలేకపోయాడు అనుకున్నాను, కానీ చెల్లి మనసును కూడా అర్థం చేసుకోలేకపోయాడు. సిరికి ఆ కార్తీక్ గారు కరెక్ట్ కాదురా, మా నాన్న వాడి విషయంలో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. చేస్తున్నాడురా, మీ ఇంట్లో గొడవలు అన్నిటికీ ఆ కార్తీక్ గారే కారణం రా. అందుకేరా, మొదటి నుంచి నాకు నా చెల్లికి వాడంటే నచ్చదు. చెత్తరాబాయ్, చెత్తందు తీసుకుంటున్నావు? మనకి మనసు ఉండాలి గానీ ప్రపంచంలో పనికిరాందంటూ ఏది ఉండదురా. హలో లక్కీ గారు. పెనీలా గారు, ఇప్పుడే మా యదవలకు మీ గురించి చెప్తున్నారండి, చాలా గొప్ప సర్కిల్ లో పడ్డానని. మీరేంటి ఈ టైంలో? అది పెనీలా గారు ఆరాధ్య. అర్థమైందండి, ఆరాధ్య గురించే కదా వర్తమానం వాట్సాప్ లో వస్తుంది, మీరు పెట్టేయండి. మీరు సూపర్ వెనీలా గారు, ఐ లవ్ యు.
సరే ఏదైనా చూపించుకోండి. హాయ్. హాయ్. హూ ఆర్ యు? నేను లక్కీ. నిన్న క్లాసులో పొడవు వెడల్పు గది. చాలా మంది జాయిన్ అవుతారు. అయితే ఏంటి? అంటే అందరూ గ్రూప్స్ కోసం జాయిన్ అవుతారు. నేను మాత్రం నీ కోసం జాయిన్ అయ్యాను. ఐ లవ్ యు. నిన్న చూసి ఈ రోజు ప్రేమిస్తున్నావా? లేదు, నిన్నే ప్రేమించా. పేవర్స్. రెండు డైలాగులతోనే క్యారెక్టర్ కనిపెట్టేశావు. నువ్వు సూపర్ హ్యాండ్. ఏంటండి లక్కీ గారు, బాగా చిందులేసి ఫుల్గా అలసిపోయినట్టున్నారు. ఫుల్గా అండి. మరి పదండి ఇంటికి వెళ్దాం. సార్, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకో, మా బాబు నా క్లాస్ పీక్తాడు. ఆయనకి గుండెపోటు, నాకేమో తలపోటు. అవసరం బాబు, మీ బాబు మీకు క్లాస్ ఏ పీక్తాడు? నేను ఇంటికి వెళ్తే నా పిల్ల నన్ను పీకుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ బాబుకు తెలియకుండా నా పిల్లానికి దొరకకుండా నా దగ్గర ఫెంటాస్టిక్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి మందు కొడతాం. పదండి చెప్తారు. పెండిల గారు, మనం వెళ్ళే ప్లేస్ మన కాలేజే కదా. ఓకే, సూపర్. ఏ సిరి, ఎన్నతో కొట్టిస్తావా? కొట్టిస్తే వదిలి పెడతా అనుకుంటున్నావా? నిన్ను ఎలాగైనా నా దాన చేసుకుంటానే. మీ అన్నయ్య క్లాస్ రూమ్ లో తాగి తందనాలు ఆడానంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్లో జాయిన్ చేశాను. ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పొట్టు కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవడికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా. మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకెవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా, నాకు క్లారిటీ ఉంది, నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండి అన్న, మీరు ఇలా ఆరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ ను చూసైనా నేర్చుకోరా? నీది వాడిది ఒకే వయసు కదా, వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకుండాలి, అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది? నీ టాలెంటేగా? నీ టాలెంట్ అంటే నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టకర్లా, నా చదువేదో నేను చదువుకుంటా. సిరి, నా మాటకు విలువ ఇవ్వని వాడితో నేను ఇక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్నా, నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. చచ్చిపోవడం అంటే గుండాకి పోవడం మాత్రమే కాదు, గోల్కి దూరం అవ్వడం కూడా. అది మా నాన్న అర్థం చేసుకుంటే బాగుండేది అనిపించేది. అన్నయ్య, నాన్నతో ఎందుకురా గొడవ? ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా. నేను వినేట ఆయన చెప్పొచ్చు కదా. ఇలా అయితే రేపు నేను వెళ్ళిపోయాక ఎలా కలుసుంటారు? అప్పుడు ఆలోచిద్దాంలే. నువ్వేంటి డల్గా ఉన్నావు? నిన్నందరూ బేవర్స్ అనటం నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదంటే అదేమన్నా తిట్టా? వర్డ్ బాగుందని లైట్ తీసుకున్నాను. మీనింగ్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలే. అసలు నీ గోల్ ఏంట్రా? నిన్ను సంతోషంగా చూడటమే నా గోల్ రా, అంతే. నీ గోల్ ఏంటో నాకు తెలుసురా. మరి నా గోల్ ఏంటో చెప్పనా? నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజ్కి రెడీ అవుతుంటే నాన్న నీ కోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే నేను కుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి. ఏంటేది చిన్నపిల్లలాగా? చూడు సరే, లైఫ్లో ఎప్పుడూ రెండు రకాల మనుషులే హ్యాపీగా ఉంటారు. ఒకటి ఫ్యూచర్ ఏంటో తెలియనోడు, రెండు ఫ్యూచర్ ఏదైనా ప్రిపేర్ అయి ఉన్నాడు. నాన్న నేను మొదటి రకం అనుకుంటున్నాడు, కానీ కాదు, నేను రెండో రకం. కంగారు పడకు. సరే రా, క్రాకర్స్ కలుద్దాం.